భూగర్భ జలాలు లేని చోట వ్యవసాయం చేయడం కష్టం. అలాంటి బీడుబడిన ప్రాంతంలోనూ రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. తమ మేధస్సుకు పదును పెట్టి అరగొరగా ఉన్న నీటితోనే సాగులో తిరుగులేదని చాడుతున్నారు. ప్రతి నీటి పొట్టును ఒడిసి పడుతున్నారు. సాగులో మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రమజీవి ఎవరయ్యా అని అడిగితే మొదట చెప్పాల్సింది రైతు పేరే. ఎందుకంటే రాత్రనక పగలనక పంట సాగు కోసం రైతులు పడని కష్టం లేదు, చేయని శ్రమ లేదు. ఆరుగాలం కష్టపడుతూనే ఉంటారు. బిడ్డలను సాకినట్టే పంటలను కూడా కంటికి రెప్పలా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. బీడు భూములను పచ్చదనం చిగురించేలా చేయగల కష్టజీవి రైతన్న. భూమిని సారవంతం చేసి అందులో వ్యవసాయం చేస్తారు. కష్టాన్ని చెమటగా మార్చుకుని ముందుకు సాగుతుంటారు. పంట సాగు కోసం ఎన్ని కష్టాలైనా ఇష్టంగా భరిస్తుంటారు. సినిమాలో చూపించినట్టుగా బీడు భూముల్లోనూ బంగారాన్ని పండిస్తారు. నీరు లేని చోట కూడా గంగాజలం ఎగసిపడేలా కష్టపడతాడు. రైతన్న మాదిరిగా ఎవరో కష్టపడలేరని చాటి చెప్తుంటారు. వ్యవసాయంపై ఆసక్తి ఉన్న రైతులు వ్యవసాయాన్ని వదులుకోలేక పోగొట్టుకున్న చోటే వెతకాలన్న చందాన అనంత రైతులు వ్యవసాయంలో ముందుకు సాగుతున్నారు. అనంతపురం జిల్లాలోని కేకే అగ్రహారం గ్రామంలో కొందరు రైతుల్లో వచ్చిన ఆలోచన ఆ గ్రామంలోని మరికొందరు రైతులకు ఆదర్శమైంది. కేకే అగ్రహారం రైతులు అనుసరిస్తున్న విధానాన్ని పక్క గ్రామ రైతులు ఆచరిస్తున్నారు. ఇలా ఒకరి తర్వాత మరొకరు వినూత్న పద్ధతులకు శ్రీకారం చుడుతున్నారు. బోరుబావలో నీరు సమృద్ధిగా ఉన్న రోజుల్లో వేరుశెనగ, వరి తదితర పంటలు సాగు చేశారు. అయితే గడిచిన నాలుగేళ్లగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో బోర్లలో నీరు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పంటల సాగు కష్టతరమైంది. అయితే రైతులు అనుసరిస్తున్న విధానాలతో రైతుల కష్టాలు గట్టెక్కుతున్నాయి. అగ్రహారం రైతులు తమ పొలాల్లో 1.5 లక్షల దాకా వెచ్చించి పెద్ద నీటి తొట్టిని నిర్మించుకున్నారు. బోర్లలో అరకొరబోసిన నీరు మొత్తం తొట్టిలోనికి పంపుతున్నారు. తొట్టి పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోగానే ఆ నీటిని పైపుల ద్వారా తమ పంటలకు పెడుతున్నారు. తొట్టి నిండుగా ఉండటంతో గంటలోపు ఎకరం పొలానికి నీరందే అవకాశం ఏర్పడింది. దీంతో రైతులు గంటల కొలది పొలంలో నిరీక్షించాల్సిన బాధలు తప్పాయి. పైగా ఒకే పంటను సాగు చేసే విధానానికి మంగళం పాడారు. ఒకే పంటను సాగు చేస్తే ధరలు మార్కెట్లో నిలకడగా లేనప్పుడు నష్టాలు వస్తాయని భావించిన ప్రతి రైతు తమ పొలాల్లో 5 రకాల పంటలను సాగు చేస్తున్నారు. పంటలతో పాటు ఆకుకూరలను పండిస్తున్నారు. వేరుశెనగ, టమాటా, చిక్కుడు, బీరా వంటి పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందుతున్నారు. ఫస్ట్ నీటి తొట్టెలు ఇట్లాంటివి లేకపోయినా ఫస్ట్ మట్టి తొట్టెలు వేసుకుంటాము తెలియక, తర్వాత కొద్దిగా తెలిసిన తర్వాత ఇట్లా పెద్ద పెద్ద తొట్టెలు ఖర్చుతో కూడిన పని ఇది, పెద్ద తొట్టెలు వేసుకున్నాము. ఇవి వేసుకున్న తర్వాత మంచి లాభదాయకం ఉంది. ఫస్ట్లో అయితే తొట్టెలు లేనప్పుడు 4 ఎకరాల పొలం పండించేవాళ్ళము. ఇప్పుడు ఇదే తొట్టితో 20 ఎకరాల పొలం పండిస్తున్నాము. అట్లా తొట్టెల వల్ల చాలా లాభదాయకంగా ఉంది. కూలీల ఖర్చు తగ్గుతుంది. ఈ డ్రిప్ ద్వారా మందులు, ఎరువులు కూడా తక్కువ పెట్టుబడితే ఎక్కువ పంట తీస్తున్నాం. తక్కువ నీటితోనే పంటలు సాగు చేస్తున్న రైతులను చూసి ఒకరి తర్వాత ఒకరు ఈ పద్ధతిలో పంటల సాగులో విజయం సాధిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఏ రైతును కదిలించినా పొలంలో నీటి తొట్టును ఏర్పాటు చేసుకోవడం, వివిధ రకాల పంటలను సాగు చేయడం లాభదాయకంగా ఉందంటున్నారు. ఈ తొట్టి వల్ల ఏదో 1 గంట సేపులో నైట్ పగలు ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటాము. 1 గంట సేపు వచ్చి ప్రొద్దున్నే తిప్పుకొని పోతాం. చాలా మాకు సౌకర్యంగా ఉంది. ఈ తొట్టి వల్ల నీళ్లు వృధా కాకుండా 2 ఎకరాల పొలం పారుతుంది ఎండల కాలం. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. బోర్ బావులతో వేసుకొని నీళ్లు కట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు పంట దిగుబడి తక్కువే, ప్లస్ వర్క్ పని ఎక్కువ. ఇప్పుడు కొద్దిగా ఈ డ్రిప్ తొట్లు ఉన్నాయి కాబట్టి నైట్ రావాల్సిన పని లేకుండా పంటలు పెట్టుకుంటున్నాము. కొద్దిగా తెగుళ్ళు తక్కువే, లేబర్ ఛార్జీ కలుపు అంతా బాగా అనుకూలంగా ఉంది. మామూలు చాలా మంది ఇదే ఫాలో అవుతున్నారు. నీటి తొట్టి ఏర్పాటుతో ఒక రాత్రి పగలు బోర్ల ద్వారా వచ్చే నీటితో తొట్టెలు నిండుతాయని, ఆ నీటిని పైపుల ద్వారా పంటలకు మళ్లించి అధిక లాభాలు పొందుతున్నారు. అగ్రహారం అన్నదాతలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.